అమ్మ తిట్టినా తాటాకు మంట. అమ్మకి కోపం ఉండదు అసలు. అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే అశీపురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు. అటువంటి తల్లిట బాధపడుతుంట, బాధపడి నింద చేస్తుంది. ఇప్పుడు నింద చేస్తుంది అంటే వీణ్ణి నేను ఎందుకన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను. అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది. ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి. తండ్రి పడుకుంటున్నాడు, కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి. తండ్రి శంకరుడు, శివాలయంలో కాదు శివుడు ఉండేది. నమ శంకరా యచ వేదం చెప్పింది. శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది. నేను పాడైనా పర్వాలేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు. అటువంటి తండ్రి కాళ్ళొత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళొత్తడం. అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదు అనుకోండి, మాతానిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతి భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతి అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పితా, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపమ్మి తట్టడు. నాభినందతి పితా భ్రాతాన సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క రూపాయి తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యక్కుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయుడు, ఒక రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావయా అంటాడు. భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి, ఎదురు రాడు. నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు. సుహృత్తు అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడు కాడు. కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్తు మంచివాడైనా స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్టు వెళ్ళిపోతాడు. నకురుతి సల్లాపమాత్రం, ఏమై బాగున్నావా అని ఇలా చేయి కూడా ఎత్తడు. నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించనన్న మాట అనకు, యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః, ఆ డబ్బు చేత లోకమనందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు, అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్ధమార్జన శృణు సఖే, నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే, అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి డబ్బు అవసరం లేనివాడెవరు లోకంలో? గృహస్థాశ్రమంలో డబ్బు యొక్క అవసరం లేకపోవడం అన్నది ఉండదు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే నేను మీతో చెప్పా, లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి, ఆమె చూస్తుంది. మన చేత
చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుందని చూడబడుతుంది. ఆవిడొక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం, ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి, ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతూ ఉంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయన సభలోకి వస్తున్నారు. అబ్బబ్బబ్బా మహానుభావుడు ఏమి పాట పాడతారండి, గంధర్వగానం అంటాం కదా, ఎంత గొప్పగా పాడతారండి. ఆయన పాడుతుంటే పక్షులు ఆగిపోతాయండి, ఎంత బాగా పాడతారు. ఇప్పుడు ఆయన అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప విద్వాంసుడు, ఆయనకి ఒక పాట వలన అంత కీర్తి వచ్చింది. ఇది ఆయన యందు లక్ష్మ కీర్తికి కారణమైంది. అది కటాక్షం. ఆమె ఆయన యందు అలా చూసి ఆయన కీర్తికి కారణమైంది. ఒక ఆయన సభలోకి వస్తున్నాడు అనుకోండి, మహానుభావుడండి, ఎంతటి పరమభక్తుడండి, ఎప్పుడూ ఈశ్వరుడు 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 ఈశ్వరుడు, నోరు విప్పితే ఈశ్వరుడు, అసలు ఇంకొకటి అక్కర్లేదండి ఆయనకి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నిటి మధ్యలో ఉన్నా ఉన్నట్టు ఉంటాడు అంతే, సంగం ఉండదు. ఎప్పుడు ఆలోచన అంతా భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. నిద్రపోతుండగా అర్ధరాత్రి లేపండి చెప్పేస్తాడు భగవంతుడి గురించి. మీరు ఏమని అడిగితే, నాకు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చి రాత్రి పడుకుని రాత్రి 2 గంటలకు కూడా కాళ్ళు ఊపుతుంటే మర్నాడు అడిగా ఏమన్నా పడుకోలేదా అని. నాకు రాత్రి పార్వతీ కళ్యాణంలో పద్యాలు గుర్తొచ్చాయో అని అవన్నీ చెప్పారు ఆయన. ఒక్కొక్కరు అలా ఉంటారు, రాత్రింబవాళ్ళు భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు వస్తున్నాడు అనుకోండి, అబ్బా ఆయన వస్తున్నారు సభలోకి ఎంత అదృష్టం అంటాం. ఆయన మన ఇంటికి వచ్చారనుకోండి, ఏమి భాగ్యం, ఇవాళ ఇల్లు తరించిపోయింది అటువంటి వాడింట్లో అడుగు పెట్టాడంటాం. ఆయన వచ్చి అమ్మ కాస్త పట్టాడు అన్నం పెడతారా అని అన్నం తిని వెళ్ళారనుకోండి, ఎంత మురిసిపోతాం. మనం 365 రోజులు తింటాం, కానీ ఆయన వచ్చి తిని వెళ్ళిన రోజేదో అది జ్ఞాపకం ఉండిపోతుంది. రావి చెట్టుకి లేదా మర్రి చెట్టుకి వ్యూహం అంత చిన్న గింజలో ఉన్నట్టు ఆ వంశం యొక్క అభివృద్ధి అంతా ఆయన వచ్చి తిని వెళ్ళిన ఒక పూట భోజనంలో ఉంది. ఎందుకని, అంతటి భగవద్భక్తుడు, ఆయన భక్తి ఆయన లక్ష్మి, ఆయన లక్ష్మీ కటాక్షం ఆయన భక్తి. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు. ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడదని ఎన్నో చేస్తూ ఉంటాం, పోనీ మీరెందుకు నా బోటిగాడు చేస్తూ ఉంటాడు, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి, ఆకుపచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి. ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి. ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే, అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. ఒక ఆవిడికి పెళ్ళై 10 ఏళ్ళయింది, 4 పిల్లలు, అమ్మా 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 అంటూ 4 పిల్లలతో వస్తోంది లక్ష్మి. ఆమె పూర్ణత్వాన్ని పొందింది, ఆవిడ అనుగ్రహం ఉంది, ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి పక్కన పిల్లలు ఉన్నారు. అందుకే పిల్లలతో తల్లి వస్తోంది అనుకోండి, అది గొప్ప శకునం. ఆ కటాక్షం కలగలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉన్నా పక్కకెళ్ళి కళ్ళొత్తుకునే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు. అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు,
అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది, అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోను, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్ర తరణం చేద్దామని. మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు. నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయా, కాస్త తేనె తాగు, పళ్ళు తిను అన్నారు. అది సంతోషకారకం, కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు. భయపెట్టేది వచ్చింది సింహిక, ఆయనేం బెంగపెట్టుకోలేదు, ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనని ఇలా చేతి మీద చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడ కనపట్టలేదు. ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందండి, తట్టుకోలేకపోయాడు జీవితంలో. అంటే లక్ష్మీ కటాక్షం లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యమున్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 బంధు, ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి, ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి, ఆవిడ వలన ఆ ఇల్లంతా హెచ్చిల్లింది, అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్, డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది, అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యమున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. అంచిత సంపదలందు దాల్మీయున్, భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఆయన ఎన్నో చదువుకున్నాడు, ఆయన ఏం చదువుకోనివాడు కాడు, ఎన్నో చదువుకున్నాడు, ఎన్నో తెలిసాయింది. కానీ కొంత కొంతమంది చూడండి పాపం, తెలియనివారు కాదు, ఎన్నో తెలుసు. పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఏమి దర్శనం చేశారు రా మహానుభావుడు, ఒక్క శ్లోకాన్ని ఎంత గొప్పగా అన్వయం చేశారు ఆయన అనిపిస్తుంది. ఆయన వచ్చి సభలో మాట్లాడమన్నారనుకోండి, సభలోకి వచ్చి కూర్చుంటే ఒక్క విషయం జ్ఞాపకానికి రాదు. కొంతమంది దురదృష్టం, పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కొంతమంది దురదృష్టం భూమి మీద నడిచినటువంటి సరస్వతీ స్వరూపాలయ్యి ఉంటారు. నాకే తెలుసు ఒక ఆయన పేరెందుకు చెప్పాలి, సహస్రావధానం చేస్తుంటే ఒక ఆయన ఈయన వెళ్ళారు, ఈయన అని నేను ఉన్నప్పుడు ఆయనకి నత్తి ఉండేది, విపరీతమైన నత్తి, ఆయన సభలోకి వెళ్ళారు. సహస్రావధానం చేస్తున్న వ్యక్తి ఆయన్ని చూసి సభలో గబగబా దిగొచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా ఒక్క కోరిక కోరుతానన్నాడు. ఏమిట్రా అన్నారు ఆయన, మీరు సభలోంచి వెళ్ళిపోండి అన్నాడు. ఏమన్నారు, మీరు ఎదురుగుండా కనపడుతుంటే నాకు నోట మాట రాదు, భయం వేస్తుంది, నేను సరిగా పూర్ణ చేస్తున్నానో చేయట్లేదు అని, మీరు వెళ్ళిపోండి సభలోంచి అని అడిగాడు. యశస్వీ భవ, పూర్తి చేశానన్న కీర్తి సంపాదించరా అని నిండు మనసుతో ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయాడు ఆయన. అంతటి తేజోమూర్తులు ఉన్నారు, కానీ ఆయనకి నత్తి. ఒక వాక్యం 15 నిమిషాలు పడుతుంది మాట్లాడడానికి. కొందరికి ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుంది, సభలో రంజకత్వం ఉండదు.
అందంగా ప్రతిపాదించగలిగినటువంటి శక్తి ఉండదు. అంతమాత్రం చేత వాళ్ళు రచయితలు కాకుండా పోరు. కాలమునందు వాళ్ళ పేరు ఎప్పటికీ నిలబడుతుంది. కానీ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది అంటే గ్రంథకర్తగా ఉంటుంది తప్ప ఒక ఉపన్యాసకుడిగా, ఒక ప్రవచనం చేసిన వాడిగా సమాన స్థాయిలో ఆ కీర్తి ఉండదు. అంతమాత్రం చేత వాళ్ళు తక్కువ వాళ్ళన్న మాట అనడానికి వీలు లేదు. నిజానికి ప్రవచనం చేసిన వాడికన్నా కూడా వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. పోతన గారు ప్రవచనాలు చేసి ఉండకపోవచ్చు, అంతమాత్రం చేత పోతన గారు ప్రవచనం చేసిన వాడికన్నా తక్కువని మీరు నిర్ధారించగలరా? కాదు. పోతన గారి పేరు చెప్పుకుని, పోతన గారు చెప్పిన పద్యాలు చెప్పుకుని బిరుదులు పొందిన వాళ్ళు ఉన్నారు.